అధునాతన పద్ధతిలో మోడర్న్ టెక్నాలజీని వినియోగిస్తూ ఐఆర్సీ ప్రమాణాలతో గుడివాడ కంకిపౌడు రహదారి నిర్మిస్తామని జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ అన్నారు. గుడివాడ పట్టణం పెద్ద కాలువ సెంటర్ నుండి పెదపూరుపూడి గ్రామం వరకు 5 కిలోమీటర్ల మేర నిర్మించనున్న గుడివాడ కంకిపాడు రహదారి నిర్మాణాలపై గుడివాడ పురపాలక సంఘ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ సమీక్ష సమావేశం నిర్వహించారు. సమీక్ష సమావేశంలో పురపాలక, రెవెన్యూ, ఆర్ఎండ్బి, ఎలక్ట్రిసిటీ తదితర శాఖల అధికారులకు రహదారి నిర్మాణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కలెక్టర్ పలు సూచనలు చేశారు. 5 కిలోమీటర్ల రహదారితో పాటుగా పెదపారుపూడి వరకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న కాలువల్లో రిటైనింగ్ వాల్ నిర్మించేందుకు ఇప్పటికే డీపీఆర్లు తయారు చేసినట్లు కలెక్టర్ మీడియాకు చెప్పారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కంకిపాడు రహదారి నిర్మించనున్నట్లు ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ సంపత్ కుమార్, తహసీల్దార్ శ్రీనివాసరావు, ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. కంకిపాడు రోడ్డు వైడనింగ్ అండ్ స్ట్రెంథనింగ్ అనే మనకు వర్క్ ఉందో దానికి సంబంధించి ఆర్ఎండ్బి వారు ఈ వర్క్స్ని, ఈ ఆధునీకరణ మనకి ఏదైతే ఉందో గుడివాడ కంకిపాడు రోడ్డుని చేపట్టేందుకు ఇతర శాఖల్లో నుంచి కొంత సమన్వయం కావాల్సి ఉందని చెప్పేసి లాస్ట్ టైం నేను వచ్చి రివ్యూ చేసినప్పుడు వారు చెప్పడం జరిగింది. అందుకని చెప్పేసి ఈరోజు ఆ సంబంధిత శాఖల అధికారులను కూడా పిలవడం జరిగింది. ఒకవైపు ఆర్ఎండ్బి వారు, ఒకవైపు గుడివాడ మున్సిపాలిటీ, ఒకవైపు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, ఇంకోవైపు రెవెన్యూ డిపార్ట్మెంటు, అలాగే మనకు ఫారెస్ట్ డిపార్ట్మెంటు, వీరందరి అధికారులతోనూ ఈ మీటింగ్ ఒకటి పెట్టడం జరిగింది. మనకు ముఖ్యంగా ఈ ఏదైతే మనకు 5 కిలోమీటర్ల వరకు వర్క్ శాంక్షన్ అయిందో అది మొదటగా చేపట్టడం జరుగుతుంది. గుడివాడ నుంచి పెదపారుపూడి అంటే మనకు ఏదైతే పాత కాలువ సెంటర్ ఉందో అక్కడి నుంచి మనకు పెదపారుపూడి వరకు ఇమీడియట్గా స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఆ రోడ్డులో ఉన్న ఎంక్రోచ్మెంట్స్ని తీయమని చెప్పేసి ఇటు కమిషనర్కిను, ఇటు తహసీల్దార్కిను ఇద్దరికీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అలాగే ఏవైతే అక్కడ మనకు పోల్స్ ఉన్నాయో షిఫ్టింగ్, అవన్నీ కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు చేపడతారు. అలాగే మనకు ఏదైతే మనకు పైప్ లైన్స్ కూడా కొన్ని మున్సిపాలిటీ నుంచి షిఫ్ట్ చేయాల్సి ఉంది, అది మున్సిపల్ కమిషనర్ గారు వాళ్ళు వారి సిబ్బంది చేపట్టడం జరుగుతుంది. మొత్తము ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆధునీకరణ గుడివాడ కంకిపాడు, దీంట్లో 5 కిలోమీటర్ల తర్వాత ఉన్నది దానికి డిపిఆర్ తయారు చేస్తున్నారు. స్వయంగా మన ఎస్సీ ఆర్ఎండ్బి విజయవాడ వారు దీన్ని మొత్తం పర్యవేక్షిస్తున్నారు. అలాగే అక్కడ మనకు కాలువలు ఉన్నాయి కాబట్టి రెండు సైడు మనకు అక్కడ రిటైనింగ్ వాల్ కూడా అవసరం ఉంటుంది. కాబట్టి ఒక మంచి మనకు అధునాతనమైన పద్ధతిలో మోడర్న్ టెక్నాలజీతో ఒక డిపిఆర్ తయారు చేసి మనకు రాబోయే రోజుల్లో గుడివాడ నుంచి కంకిపాడు రోడ్డు అనేది పూర్తిగా ఒక మంచి స్టాండర్డ్స్గా ఐఆర్సీ స్టాండర్డ్స్ ప్రకారం కట్టడానికి ఆర్ఎండ్బి వారు అన్ని అధికారులన్నీ చర్యలు తీసుకుంటున్నారు. ఈ వర్క్ని ఈరోజు సమీక్షించడం జరిగింది. థ్యాంక్ యూ. ఇంజనీరింగ్ కాలేజీలో డ్రగ్స్ మీద అవునండి.